జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలియచ్చు. సీతమ్మ అనుజ్ఞనిచ్చింది, సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు. కానీ మహర్షి అలా చెప్పరు. ఆయన అంటారు, ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు అంటారు. ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి. మనం ఇది చాలా చాలా పవిత్రమైనది అని నమ్మితే దాని పట్ల గౌరవానికి సూచనగా ఏం చేస్తామంటే దాన్ని మన కుడి చేతి వైపుకే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు. అందుకే పరమ పూజనీయులైన వారు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణం చేస్తారు. తల్లి తండ్రి ఉదయం ఒకసారి ప్రదక్షిణం చేస్తారు. గురువుగారు కనపడ్డారు, ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. మీరు దేని పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారో, ఏది మీ మనసులో అత్యంత పూజనీయమైనదో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. మీకు నిజంగా మనసులో ఆ భావన ఉన్నది, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మీరు వాల్మీకి రామాయణం చదువుతుంటే అసలు మనిషి నడవడం ఎలాగో, కూర్చోవడం ఎలాగో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో, ఎలా పూర్తి చెయ్యాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రదక్షిణం చెయ్యాలో ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. అందున ప్రత్యేకించి బాలకాండలో విశ్వామిత్రుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుతుంటే శిల్పాన్ని చెక్కుతాడు. అసలు రాముణ్ణి చెక్కిన వారెవరు అంటే విశ్వామిత్రుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. అసలు వైవాహిక జీవితం గురించి రాముడికి అవగాహన కల్పిస్తాడు. గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లి విశ్వామిత్రుడు మాట్లాడుతుంటే రాముడు స్థాణు అయిపోయి నరుడిగా వచ్చాడు కదూ, నోరు తెరుచుకుని అలా ఉండిపోతాడు. ఓ, ఒక భార్య ఇలా నిర్ణయించగలదన్నమాట వ్యక్తి గౌరవాన్ని. తను ఎంత గొప్పవాడైనా కావచ్చు, భార్య అలా కలిసి వచ్చేది కాకపోతే ఎంత గౌరవాన్ని పురుషుడు సంపాదించుకున్నా ఆ పురుషుడి గౌరవం నిలబడదు. అందుకే శ్రీరామాయణం ఆదికావ్యమైంది. శ్రీరామాయణంలో మీరు జాగ్రత్తగా ఏదో శ్లోకాన్ని చదివానంటే చదివానని కాకుండా పద్ధతిగా పరమ పవిత్రంగా గ్రంథాన్ని చదవగలిగితే శ్రీరామాయణం మనిషి జీవితం మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు. ఒక్క మాట సీతమ్మతో మాట్లాడాలనుకోండి, ఎంతో ఆలోచించి చాలా పడికట్టు పదాలు, ఎక్కడ ఆమెతో మాట్లాడేటప్పుడు కించిత్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటారు. అంత జాగ్రత్తగా మాట్లాడతారు. అసలు మాట మాట్లాడడం అంటే ఎలా ఉండాలో, ఎవరి దగ్గర మాట్లాడాలో, ఎవరి దగ్గర మాట్లాడకూడదో. అమ్మ బాబోయ్, రామాయణం చదువుతుంటే ఇలా ఉంటుందా శీలవైభవం అంటే అనిపిస్తుంది. సీతమ్మని అనసూయమ్మ అడుగుతుంది, రాముడి గొప్పతనం ఏం కనపడింది నీకని అడిగింది. అడిగితే ఆవిడ రాముడిలో ఉన్న చాలా గొప్పతనం ఎవరైనా ఏం చెప్తారంటే ధర్మం చెప్తారు, ఎవరైనా ఏం చెప్తారంటే సత్యం చెప్తారు, ఎవరైనా ఆయన పరాక్రమం చెప్తారు. సీతమ్మ ఏం చెప్పిందో తెలుసా? నా భర్త అనృతం నహిరామస్య కదాచిదపి సమ్మతం విశేషేనాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. ఇది నా భర్త గొప్పతనం. ఏమి శీల వైభవం! ఒక భర్త బలహీనత ఏమిటో, భర్త బలం ఏమిటో భార్యకి తెలుస్తుంది. ఆవిడంది, నా భర్త కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు మాట్లాడడం, మాట్లాడడం చేతకాక కాదు, అక్కడ మాట్లాడకపోవడం గౌరవం అని నా భర్తకి తెలుసు. ఎక్కడ మాట్లాడడో తెలుసా అమ్మా? నా భర్త విశేషేన ఆశ్రమస్తస్య, ఒక ఆశ్రమ ప్రాంగణంలోకి వెడితే అక్కడ గురువులు ఉంటారు, గురువుగారు మాట్లాడాలి నేను వినాలి. అంతేకాని గురువుగారి దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడితే ఏమనరు, నవ్వుతూ వింటారంతే. అమాయకుడరా ఆవిడ, ఇంకా పెరగవలసిన వాడు అనుకుంటారు. కాబట్టి గురువుగారి దగ్గర మాట్లాడకూడదు, గురువుగారి దగ్గర వినాలి. ఎంతసేపు? గురువుగారు మాట్లాడుతుంటే ఇలా చూడకూడదు. గురువుగారు మాట్లాడుతుంటే వినడం అంటే అది అదృష్టం, అంతే. జీవితంలో అంతకన్నా భాగ్యం లేదు అని వినగలగాలి. కాబట్టి విశేషేన ఆశ్రమస్తస్య, పురుషులకు సహజ బలహీనత ఉంటుంది అని సీతమ్మ అనలేదు. అనకుండా ఒక మాట అంది, చాలామంది స్త్రీలు ఎక్కడైనా ఉంటే అటువంటి చోట ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు పురుషుడు. ఎందుకంటే ఏదో తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆ మాట తీరులో చిన్న తేడా వచ్చేస్తుంది.
కానీ అమ్మ నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడ్డా. ఎందుకో తెలుసా, పొరపాటున నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో, తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు. అందుకని తాను మాట్లాడ్డమ్మా. ఈ రెండు చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు. అటువంటి భర్త దొరకడం నా అదృష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.